శ్రీమతి రామానుజన్ మహా, త్రేతాయుగంలో శ్రీమన్నారాయణుడు రామచంద్రుడిగా అవతరించాడు. ఆ పుంసాం దృష్టి చిత్తాపహారణం, ఆ రామ వైభవాన్ని తెలుసుకుందాం. కృతయుగంలో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన ఇలా 5 అవతారాలుగా అవతరించాడు శ్రీమన్నారాయణుడు. మత్స్యంగా అవతరించి వేదాలను అనుగ్రహించాడు. కూర్మంగా అవతరించి దేవతలని, లక్ష్మీదేవిని రక్షించాడు. వరాహంగా అవతరించి భూమాదేవిని రక్షించాడు. నరసింహుడిగా అవతరించి చిన్న పిల్లాడైన ప్రహ్లాదుణ్ణి రక్షించి నేను ఉన్నాను అని లోకానికి తెలియజేశాడు. వామనుడిగా అవతరించి చాలా అందంగా బుడిబుడి అడుగులు వేసుకుంటూ వచ్చి బలిచక్రవర్తితో మావలి మూఅడి తా అని యాచకుడిగా వచ్చి 3 అడుగులు తీసుకున్నాడు వామనమూర్తిగా. త్రేతాయుగంలో ఆజానుబాహుడిగా అందమైన నేత్రాలతో అందరి యొక్క హృదయాలని అపహరించడానికిగా అవతరించిన అవతారం రామ అవతారం. మనిషి ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, పెద్దల మాట వినాలి అని, భార్యని, ధర్మపత్నిని ఎలా చూసుకోవాలో, తమ్ముళ్లతో ఎలా ఉండాలో, ప్రజలతో ఎలా ఉండాలో, పనిచేసే వాళ్లతో ఎలా ఉండాలో ఆచరించి చూపించిన అవతారం రామ అవతారం. నమ్మాళ్వార్ అనే మహానుభావులు కర్పార్ ఇరామ పిరానయ్యల్లాల్ మత్తుం కర్పరో, రామచంద్రుడే రక్షకుడు, రామచంద్రుడే దైవము అని అనుగ్రహించారు శ్రీమన్ నమ్మాళ్వార్. అలాగే రామదాసు గారు కూడా రామచంద్రుడి విషయంలో అనేక కీర్తనలను అనుగ్రహించారు. రామచంద్రుడు అయోధ్యలో సరయు నది ఒడ్డున అవతరించాడు. వాల్మీకి మహర్షి హసితం భాషితం చైవ అని రామచంద్రుడు ఏమి చేసినా వాల్మీకి మహర్షికి సేవ సాయించగా ఆ కథని శ్రీమద్ రామాయణంగా అనుగ్రహించారు వాల్మీకి మహర్షి. రామచంద్రుడు చిన్నపిల్లాడిగా ఉన్న సమయంలో చక్రత్తాళ్వాన్ తిరుమజిసై ఆళ్వార్లుగా జన్మించారు. వారు అనుగ్రహించారు కొండకొండ కోదమీదు తేనులావు గూనికూన్ అని. కృష్ణ చేష్టలు ఎంత ఆనందాన్ని ఇస్తాయో అలాగే రామచంద్రుడి కూడా చిన్నప్పుడు ఒక అందమైన లీలను చేశాడట. రామచంద్రుడు ధనస్సు ప్రయోగం అప్పుడే నేర్చుకుంటూ ఉన్నాడు. కైక దాసి అయిన, గూని అయిన మందర రాబోతూ ఉండగా ఆ మందర గూనిని చూసి మన రామచంద్రుడు ఆడుకునే బాణాన్ని ఎక్కుపెట్టాడట మందర గూనికి. అప్పుడు అనుకుంది మందర, ఎప్పుడో అప్పుడు రామచంద్రుణ్ణి నేను బాధ పెడతాను అని. రామచంద్రుడు 16 సంవత్సరాలు ఇంకా రాలేదు. ఊనసోడస వర్షాని హే రామ రాజీవ లోచన అని వాల్మీకి మహర్షి అనుగ్రహించారు. విశ్వామిత్రుల వారు వచ్చారు. విశ్వామిత్రుల వారితో దశరథ చక్రవర్తి రామచంద్రుణ్ణి, లక్ష్మణస్వామిని అడవికి పంపించారు. చిన్నపిల్లాడు కదా రామచంద్రుడు, కథలు వినడం అంటే బాగా ఇష్టం మన రామచంద్రుడికి. రామయ్యకు, లక్ష్మణస్వామికి విశ్వామిత్రుల వారు కథలు చెప్పగా ఆ కథలు వింటూ ముందుకు సాగుతూ ఉన్నారు. కామవనం వచ్చింది. ఆ కామవనంలో పరమేశ్వరుడు రుద్రమూర్తి తపస్సు చేసుకుంటూ ఉండగా రుద్రమూర్తికి కళ్యాణం చెయ్యాలి అని దేవతలందరూ కూడా రతిమన్మధుల్ని ప్రార్థించగా రతిమన్మధులు కామవనానికి వచ్చి నాట్యము చేయగా
కామ బాణాన్ని రుద్రమూర్తి మీద ప్రయోగము చేయగా రుద్రమూర్తి కోపముతో త్రినేత్రము తెరవగా ఆ అగ్ని జ్వాలలతో మన్మధుడు అక్కడ భస్మమైనాడు. కామవనం, ఆ కామవనంలో జరిగిన వృత్తాంతం కథ అంతా కూడా విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులకి చెప్పారు. ఇంకొంచెం ముందుకు సాగారు రామలక్ష్మణులు విశ్వామిత్రుల వారితో. గౌతమ మహర్షి ఆశ్రమం వచ్చింది. గౌతమ మహర్షి యొక్క భార్య పతివ్రత అహల్య. అహల్య యొక్క శాప విమోచనాన్ని చేసాడు రామ పాద స్పర్శచే రామచంద్రుడు. గంగ వచ్చింది. ఆ గంగ యొక్క వైభవం, గంగ దేవలోకం నుంచి భూలోకానికి ఎలా వచ్చింది, ఈ వైభవం అంతా కూడా, గంగ వైభవం అంతా కూడా విశ్వామిత్రుల వారు రామ లక్ష్మణులకి చెప్పారు. తాటకా వనము వచ్చింది, భయంకరంగా ఉన్నది. ఆ తాటక వనముకి ప్రవేశము జరగగా రామ లక్ష్మణులు విశ్వామిత్రుల వారు పెద్ద శబ్దముతో అరుస్తూ వచ్చింది తాటక. ఆ తాటకిని సంహరించాడు రామచంద్రుడు. తాటక యొక్క కుమారులు మారీచ సుబాహులు. విశ్వామిత్రుల వారు యజ్ఞాన్ని ప్రారంభించారు. యజ్ఞం జరుగుతూ ఉన్నది. మారీచ సుబాహులు వచ్చారు. వీరిద్దరిని సంహరించాలనుకున్నాడు రామచంద్రుడు. సుబాహుణ్ణి సంహరించాడు, మారీచుణ్ణి విడిచిపెట్టాడు రామచంద్రుడు. నేరుగా అయోధ్యకు రాకుండా జానకీయమ్మ, సీతమ్మ వేంచేసి ఉండే ఆస్థానం జనకపురికి తీసుకువెళ్ళారు విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుల్ని. ఆచార్య ఆజ్ఞ మీరకూడదు అని విశ్వామిత్రుల వారు ఏదైతే చెప్పారో అదే ఆచరిస్తున్నాడు మన రామచంద్రుడు. జనకపురికి వెళుతూ ఉంటే జనకపురి ఒక స్త్రీగా భావిస్తే ఆ జనకపురి తోరణాలు ధ్వజాలు అన్నీ కూడా, రామా నీ సొత్తు, నీ ధనము లోపల ఉన్నది, శీఘ్రంగా లోపలికి రా అని ఆ జనకపురికి ధ్వజాలు తోరణాలన్నీ కూడా రామచంద్రుడికి స్వాగతం పలుకుతున్నాయి. రామలక్ష్మణులు విశ్వామిత్రులు వారితో శివధనస్సు దగ్గరకు వెళ్ళారు. ఆ శివధనస్సును విరవాలి అని ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విశ్వామిత్రుల వారు ఆజ్ఞ ఇవ్వగా రామచంద్రుడు విశ్వామిత్రుల వారికి దాసోహం అంజలి చేసి శివధనస్సుకు దగ్గరగా వెళ్ళబోతున్నాడు రామచంద్రుడు చాలా అందంగా వయ్యారంగా. అలా వెళుతూ ఉండగా రామచంద్రుడి యొక్క అడుగుల శబ్దానికే శివధనస్సు విరిగి ఉన్నది. రామచంద్రుడు అందంగా ఆ శివధనస్సుని పైకు తీసి భూమి మీద పెట్టి పాదాన్ని శివధనస్సు మీద ఉంచి చేతితో నారిని శివధనస్సుకి కట్టి అందంగా ఆ నారిని లాగాడు రామచంద్రుడు. ఇప్పటి వరకు శివధనస్సు కింద భాగము ఆనందపడుతూ ఉంది, శివధనస్సు పై భాగము బాధపడుతూ ఉన్నది. ఎందుకని అంటే వేదాంత దేశికర్ రఘువీర గద్యలో చాలా అందంగా అనుగ్రహించారు. శివధనస్సు కింద భాగం ఎందుకు ఆనందంగా ఉంది అంటే రామ పాద స్పర్శ లభిస్తూ ఉన్నది, పైభాగానికి లభించట్లేదు. ఇంకా పైభాగం బాధపడుతూ ఉంది. ఎప్పుడైతే నారిని లాగాడో రామచంద్రుడు పైభాగము వచ్చి పాదం దగ్గరగా పడింది. రామ పాద స్పర్శ శివధనస్సు పైభాగానికి లభించింది. అప్పుడు శివధనస్సు ఆనందంగా ఉన్నది రామ పాద స్పర్శ చేత. వెంటనే సీతమ్మ మాలను తీసుకువచ్చి రామచంద్రుడి మెళ్ళో వేయాలి అనుకున్నది. కానీ రామచంద్రుడు, సీతే కళ్యాణము అంటే మా తల్లిదండ్రులు ఉండాలి అని జనక చక్రవర్తికి చెప్పగా వెంటనే అయోధ్య నుంచి దశరథ చక్రవర్తి, కౌసల్య, సుమిత్ర, కైక ఇలా బంధువులు మహర్షులందరూ కూడా మిథిలకు వచ్చారు. సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.
ఆదర్శ పురుషోత్తముడు రామచంద్రుడు, మర్యాద పురుషోత్తముడు రామచంద్రుడు, ఏక పత్నివ్రతుడు రామచంద్రుడు. జై శ్రీమన్నారాయణ.